అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఈ మనుషులు ఇక ఇంతేనా రచయిత వెన్నకోట సుశీలాదేవి గారు ఇక కథలోకి వెళితే నిరుపమ మళ్ళీ పెళ్లి చేసుకుంది శారద చెప్పిన ఈ వార్త విని స్టాఫ్ అంతా ఆశ్చర్యపోయారు నిరుపమ కాన్వెంట్లో టీచర్గా చేరి ఐదేండ్లయ్యింది ఆమె తన భర్త నుండి విడాకులు తీసుకొని ఆరు సంవత్సరాలయ్యింది నిరుపమకి కాన్వెంట్లో టీచర్గా మంచి పేరు ఉంది ఆమె స్కూల్లో ఎవరితోనూ కలిసేది కాదు తన పని తాను చూసుకునేది క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న నిరుపమ అంటే పిల్లలకి ఎంతో అభిమానం స్కూల్లో ఆమెతో కొద్దిగా స్నేహంగా ఉండేది శారద ఒక్కతే అందుకే శారద చెప్పిన వార్త విని అందరూ ఆమెని ప్రశ్నలతో ముంచెత్తారు పెళ్ళికొడుకు ఎవరు ఏం చేస్తున్నాడు అతడికి ఇది ఎన్నో పెళ్ళి శారద ఉక్కిరిబిక్కిరవుతూ ఆగండి ఆగండాగండి ఇక వివరాలేమీ తెలియవు నిరుపమా వచ్చాక ఆమెనే అడగండి అంది పెళ్ళయ్యాక ఇంకా ఈ ఉద్యోగం చేస్తుందో లేదో అసలు ఇక కనబడదేమో వివరాలు ఎలా తెలుస్తాయి అంటూ బాధపడిపోయారు వాళ్ళ బాధ చూస్తుంటే శారదకి కోపం వచ్చింది మనిషి బాహ్యంగా ఎంత అభివృద్ధి చెందినా మనసులో ఆలోచనల్లో ఏ మార్పు రాలేదు అందుకే ఎవరైనా తెగించి ముందుకు అడుగు వేస్తే సంఘం ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరవుతుంది అందులోనూ నిరుపమ లాంటి సాత్వికురాలు మరలా పెళ్లి చేసుకుందంటే పెద్ద ఉపద్రవమే ముంచుకొచ్చినట్లుంది వీళ్లకు అనుకుంటూ శారద క్లాస్కెళ్ళిపోయింది కానీ మిగతా స్టాఫ్ ఆ రూమ్లోనే కూర్చొని చాలాసేపు నిరుపమా గురించే మాట్లాడుకున్నారు ఆ రోజు ఎవరికీ పాఠాలు చెప్పాలనిపించలేదు నిరుపమ ఎప్పుడు స్కూలుకు వస్తుందా ఆమె నుండి వివరాలు ఎప్పుడు తెలుసుకుందామా అని ఆమె రాక కోసం ఆత్రంగా ఎదురు చూడసాగారు పదిహేను రోజుల తర్వాత నిరుపమ వచ్చి స్కూల్లో చేరింది ఆ రోజు నిరుపమ కొత్త పెళ్లి కూతుర్లానే మెరిసిపోయింది రోజు బిగించి వేసిన జడతో సాదా చీరతో శరీరం మీద ఎటువంటి నగలు లేకుండా సాదా సీదాగా వచ్చే నిరుపమ ఈరోజు సిల్కు చీరతో మెడలో నల్లపూసలతో అందానికి ప్రతీకగా ఉంది ఎప్పుడూ తీరని వ్యధతో కృంగిపోతున్నట్లు తల వాల్చుకొని బాధగా భయంగా ఉండే నిరుపమ ఈరోజు ప్రపంచాన్ని జయించిన వనితల చిరునవ్వుతో ప్రత్యక్షం కావడం కొందరిలో అసూయ కలిగించింది అనాదిగా అసూయ స్త్రీ సహజ లక్షణం కదా రామాయణంలో సీత అందం శూర్పణకలో అసూయ కలిగించింది అది తర్వాతి కథకు కారణమైంది భారతంలో ద్రౌపది అందం కౌరవపత్నులలో అసూయ రేపి ఆ తర్వాత వారి భర్తలచే ద్రౌపది పరాభవం చేయించింది కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది ఈరోజు నిరుపమ అందం ఆనందం మరో యుద్ధానికి దారితీశాయి నిరుపమ చిరునవ్వు నవ్వి నేను పెళ్లి చేసుకున్నాను అనుకోకుండా జరిగిపోయింది మిమ్మల్ని ఎవరిని పిలవలేకపోయాను అంది ఆమె అలా సూటిగా చెప్తుందనుకోలేదు అందరూ క్షణకాలం నిరుత్తరులయ్యారు మీ వారు ఏం చేస్తారు బిజినెస్ చేస్తున్నారు మీరు ఉద్యోగం మానేస్తారా ఊహ ఉద్యోగం చేయాలనే అనుకుంటున్నాను పిల్లలకు పాఠం చెప్పడంలో ఎంతో ఆనందం ఉంది నేను దానిని వదులుకోలేను అంది నిరుపమ ఆయన అభ్యంతరం చెప్తే లేదు నా ఇష్టాన్ని కాదనరు ఆయన్ని మాకెప్పుడు పరిచయం చేస్తారో వచ్చే ఆదివారం పార్టీ అరేంజ్ చేస్తున్నాను అందరూ రావాలి అంది నిరుపమ వీరే నా భర్త కిరణ్ కుమార్ వీరంతా మా స్కూల్ టీచర్లు అంటూ నిరుపమ వారందరినీ భర్తకు పేరు పేరున పరిచయం చేసింది పుల్ సూట్లో పచ్చగా పొడవుగా ఉన్న కిరణ్ కుమార్ని ఆశ్చర్యంగా చూశారు నిరుపమ మళ్ళీ పెళ్లి చేసుకుందంటే ఏ అష్టావక్రుడినో ముసలివాడినో అనుకున్నారు ఆ వ్యక్తిని చూసి నవ్వుకోవాలని అపహాస్యం చేయాలని వచ్చిన వాళ్ళు కిరణ్ణి చూసి అవాక్కయ్యారు అందరి హృదయాలు అసూయతో దహించుకుపోయాయి ఇంతవరకు తమకంటే ఎంతో తక్కువలో ఉన్న నిరుపమ ఒక్కసారి హిమాలయమంతా ఎత్తు పెరగడం కొందరికి భరింపరానిదయ్యింది వీరి బాధ మరొక కొత్త గాథకు నాంది అయ్యింది పార్టీ జరిగిన నెల రోజుల తర్వాత ఒకరోజు నిరుపమ ఉబ్బిపోయిన ముఖంతో ఎర్రబడ్డ కళ్ళతో స్కూలుకు వచ్చింది పెళ్లి చేసుకున్నాక నిరుపమని ఈ స్థితిలో చూడటం ఇదే ప్రథమం ఏమిటి అలా ఉన్నావు అంటూ చుట్టూ మూగారు ఏం లేదు అంటూ కళ్ళు తుడుచుకుంది కానీ నిరుపమ ఇలా కన్నీరు పెట్టుకుందంటే దానికి చాలా బలమైన కారణమే ఉంటుంది అదేమిటో తెలుసుకోవాలనే ఆరాటం వారిలో క్షణ క్షణానికి ఎక్కువ కాసాగింది నిరుపమ నీలో నువ్వు ఇలా బాధపడితే ఎలా నీకొచ్చిన బాధ ఏమిటో చెప్పు అంటూ బలవంతం చేశారు ఏం చెప్పను నేను మోసపోయాను అంటూ చేతుల్లో ముఖం దాచుకుంది అంటే ఇంతకంటే ఏం చెప్పలేను నన్ను అడక్కండి అంది వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ మాటతో వాళ్లకు అంత అర్థమైంది ఆ రోజంతా ఆమెని ఓదారుస్తూనే ఉన్నారు పాపం ఎంతో ఆశపడి పెళ్లి చేసుకుంది కానీ అతడు ఒట్టి అయి ఉంటాడు జీవితంలో రెండోసారి ఓడిపోయింది ఆ రోజంతా అందరి ఆలోచనల్లోనూ పమే ఆమెపై జాలి నిరుపమ పరిస్థితికి శారదకి కూడా జాలి కలిగింది నిరుపమ తన జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోవాలని ఒంటరి బ్రతుక్కు తోడు కావాలని ఆలోచించి ఆశపడి పెళ్లి చేసుకుంది కానీ రెండోసారి కూడా జీవితంలో గెలవలేకపోయింది ఒకప్పుడు భర్త హింసకు తట్టుకోలేక విడాకులు తీసుకుంది ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు విడాకులు తీసుకుంటుందా శారద మనస్సు పరిపరి విధాలుగా ఆలోచించసాగింది ఒకసారి ఆమె భర్తని కలిసి నిరుపమ పరిస్థితిని వివరించి ఆమెని బాధించవద్దని ఆమెతో సుఖజీవనం సాగించమని సలహా ఇవ్వాలని ఉంది నా అంతటా నేను వాళ్ళింటికి వెళ్ళడం బాగుండదేమో వాళ్ళిద్దరూ ఎక్కడైనా కనపడితే కనీసం కిరణ్ కుమార్ అయినా కనబడితే బాగుండు అనుకుంది శారద నిరుపమ ఈ మధ్య తరచూ స్కూల్లో ఏడుస్తోంది టీచర్లు సానుభూతిని వర్షంలా కురిపిస్తున్నారు ఎంతో ప్రేమాభిమానాల్ని చూపిస్తున్నారు కానీ శారదకి నిరుపమా స్థితి ఎంతో బాధ కలిగిస్తోంది ఆమె జీవితం బాగు చేయాలి ఎలా ఎలా ఒకరోజు శారద పిల్లలతో బజార్ వెళ్ళింది బజార్ పని అయ్యాక పిల్లలు గోల పెడితే హోటల్కు తీసుకెళ్ళింది ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటూ చుట్టూ చూసింది హోటల్లో ఒక మూలగా నిరుపమ కిరణ్ కనపడ్డారు ఇద్దరు ఒకళ్ళకెదురుగా ఒకరు కూర్చున్నారు నిరుపమ సన్నంచు నీలం పట్టు చీర కట్టుకొని మెడలో ముత్యాలు వేసుకుంది జడలో మల్లెదండలు ఎంతో అందంగా తయారైంది కిరణ్ కూడా ఆమెకు తగ్గట్టుగానే ఉన్నాడు ఇద్దరు పరిసరాల్ని గమనించకుండా కబుర్లు చెప్పుకుంటున్నారు వారిని చూస్తుంటే శారదకి చాలా ఆశ్చర్యం కలుగుతోంది ఈ వ్యక్తి గురించేనా నిరుపమ ఇంత చెడ్డగా చెప్పింది తనని ఎక్కడికి తీసుకెళ్ళాడని మాటలతో చేతలతో హింసిస్తాడని ఎన్నో చెప్పిందే కానీ ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారు పిల్లల్ని అక్కడే కూర్చోమని తను వాళ్ళ దగ్గరకు వెళ్ళింది నిరుపమా వాళ్ళిద్దరూ ఉలిక్కిపడి తలెత్తారు అరే నువ్వా శారదా రా కూర్చో మా శారదా అండి అంటూ పరిచయం చేయబోయింది తెలుసు నీ కొలీగ్ నీ ఫ్రెండు ఏమండి బాగున్నారా ఒక్కసారి మా ఇంటికి రాలేదు అన్నాడు కిరణ్ కిరణ్ ఇంకా ఏవేవో మాట్లాడుతున్నాడు శారద అవేమీ వినిపించుకోవడం లేదు ఆనందంతో వెలిగిపోతున్న నిరుపమ ముఖాన్ని చూస్తూ నీరు ఒక్క ప్రశ్న అడగనా అంది తన ఆరాటాన్ని అనచుకోలేక ఆ మాటకు నిరుపమ నవ్వి నాకు తెలుసు ఆ ప్రశ్న శారద నేను రోజు మా వారి గురించి చెప్తున్నవన్నీ అబద్ధాలే దానికి కారణం క్షణం ఆగి శారదా సాటి మనిషి బాధపడుతుంటే సానుభూతి జాలీ కురిపించడానికి పోటీ పడతారు కానీ ఆ మనిషి సంతోషంగా ఆనందంగా ఉంటే మాత్రం సహించలేరు అందుకే ఈ నాటకం అంది నాటకమా అవునండి మా ఇద్దరికీ బొత్తిగా పడటం లేదని నేను నిరుపమని హింసిస్తుంటానని స్కూల్లో చెప్పమన్నాను అన్నాడు కిరణ్ కల్పించుకొని ఎందుకలా అతడు కుర్చీ వెనక్కి జారగిలబడి చెప్పసాగాడు మాకు పెళ్ళైన కొత్తలో అంటే మా పెళ్లి పార్టీ ఇచ్చాక నాకు నిరుపమా గురించి రెండు ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చాయి రెండింటిలోనూ సారాంశం ఇంచుమించు ఒక్కటే నిరుపమ ప్రవర్తన మంచిది కాదని ఆమె మొదటి భర్త అందుకే ఆమెని వదిలేశాడని ఇలా ఎన్నెన్నో నిందలు వేస్తూ ఆ ఉత్తరాలు రాశారు ఎవరు రాసి ఉంటారో నేను కొంతవరకు ఊహించగలిగాను అందుకే నిరుపమని స్కూల్లో అలా నటించమన్నాను చిత్రంగా అప్పటి నుండి నాకు ఉత్తరాలు రాలేదు తగ్గిపోయాయి తెలుసా మీరు పొరబడుతున్నారేమో లేదండి శారదగారు నేను బాగా అనుభవం మీద చెప్తున్నాను నిరుపమని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను వాళ్ళు ఊహించినట్లుగా కాక నేను మొదటి పెళ్లివాడిని కావడం ఇంకా వాళ్ళు అనుకున్న విధంగా లేకపోవడం మేము ఏ భేదాభిప్రాయాలు లేకుండా హాయిగా సంసారం చేయడం కొందరికి ఇష్టం లేకపోయింది అందుకే అటువంటి ఉత్తరాలు వచ్చాయి నేను సకాలంలో మేలుకోకపోతే ఇంకెంత అనర్థం జరిగేదో ఇప్పుడిక మా సంసారం వైపు ఎవ్వరూ కన్నెత్తి చూడరు అంటూ నవ్వాడు శారదకు ఇదంతా అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించసాగింది మనుషులు ఎందుకు ఇలా ఉంటారు ప్రక్కవాడు తనకంటే ఉన్నతుడైతే సహించలేరు సంతోషంగా ఉంటే ఓర్వలేరు ప్రతి క్షణం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ శపిస్తూ ఉంటారు వాళ్ళల్లో లేని లక్షణాలను కల్పించి అపకీర్తి పాలు చేయడం వాళ్ళు ఏడుస్తుంటే బాగా శాస్తి జరిగిందని నవ్వుకోవడం ఇదే మనిషి స్వభావం ఇది మారేదెన్నడో ఏమిటి శారద ఆలోచిస్తున్నావు అని అడిగింది నిరుపమ ఏం లేదు మీ వారి తెలివితేటల్ని మెచ్చుకుంటున్నా అంది శారద తెలివితేటలు కాదు చూపు అనండి మరి నా సంసారాన్ని నేను నిలబెట్టుకోవాలి కదా నిరుపమ లాంటి అపురూప వ్యక్తిని ఎలా వదులుకుంటాను అన్నాడు నిరుపమ వైపు నవ్వుతూ చూస్తూ నిరుపమ సిగ్గుపడింది నిరుపమ చాలా అదృష్టవంతురాలు మనస్ఫూర్తిగా అభినందించింది శారద ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే